రైట్ ఇప్పుడు మనం చూసుకున్నాం ఇంత మనం మాట్లాడినాం సమ్మక్క సారక్కల గురించి సో ఈ మధ్య దానికి సంబంధించి ఒక వీడియో చిన్న జియర్లు అని చెప్పేసి చలామణి అవుతున్న ఒక స్వాముల వారు గతంలో చేసిన వీడియోనే కావచ్చు అది కానీ చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు దాని మీద మీ స్పందన ఏంటి మీరు ఎలా ఇప్పుడు కోయబిడ్డలు ఒక నేను రాసిన పాట కోయలమో మేము కోయలం ఈ అడవికి మేము ఎల్లలం ఈ అడవి తల్లిసిగలోన మల్లెలం పల్లె పట్నములు మాకు దలవది ఈ అడవే మా పుట్టిల్లు కొండ దేవరా కలువైన కొండ దొనెల మా గుళ్ళు తుడుమోది బల్కొమ్ము ఊది మా దేవర జాతర చేస్తామన్నారు వాళ్ళకి ఏం తెలువని అడవి మల్లెలు అవును అడవి తల్లి కాలి అందెలు పుడమి తల్లి గాలి గంధాలు వాళ్ళు వీడు ఎవడు సారీ వీడు వాడన్నందుకు క్షమించండి ఎవడు వీడు వీడిని బాగా తిట్టి ఒకసారి సారీ చెప్తే పర్లేదు మడలు చేసిన వానికి ఒక మా అమ్మను మా వరంగల్ శ్రీనివాస్ మదర్ అన్నాడు వరంగల్ శ్రీనివాస్ అంటే మదర్ని అన్నాడు సమ్మక్కమ్మ అమ్మ సారకమ్మ చెల్లె అసలు ఈ సారక్క సమ్మక్క ఎవరు అంటాడు వాడు అరే సారక్క గారు ఫస్ట్ సమ్మక్క పేరు అనాలి తర్వాత సారక్క అనాలి నీకు తలకాయ తెలు తమ్ముడు తెలుదు ఏ బొచ్చుకుక్కరు ముంగట ఏముంటుందో తెలుస్తలేదు ఎనకేముంటే తెలుస్తలేదు సమ్మక్క తల్లి సారక్క బిడ్డ అసలు ఈ సమ్మక్క సారక్క ఎవరు అనాలి నువ్వు ఈ సారక్క సమ్మక్క ఎవరు నీ పిల్లి గొంతు అసలు నువ్వు నువ్వెవరి ఏడము ఎవరిని పుచ్చావు ఎక్కడికి వచ్చినా ఎవరు అంటాను మా అమ్మని అనే రైట్స్ నీకు ఎక్కని ఒక్కసారి నువ్వు అక్కడికి చూసుండు ఎందుకురా బ్లాక్ టికెట్ల ముగ్గిన బుద్ధి నీకు బ్లాక్ టికెట్లు సినిమా థియేటర్ నూట యాభై రూపాయల టికెట్ వెయ్యి కోట్లతో నిర్మాణం అది అక్కడ ఒక గద్దె ఒక కొయ్య చీరగడతలు ఎలాంటి భయము భ్రాంతులు ఏముడు అర్ధరాత్రి వచ్చి దర్శనం చేసుకో ఈవెన్ తిరుపతి దేవుని తలుపులాసంటే మూస్తారు మా అమ్మలకు మా తల్లులకు ఎలాంటిది ఉండదు ఎందుకంటే వాళ్ళ తల్లుడు ఏ రాత్రి ఏ కొడుకు వస్తాడో ఏ కొడుకు ఆకలితోనొత్తాడో ఏ కొడుకు దూపతో నొస్తాడో అని చెప్పి ఎప్పటికీ వాళ్ళు తీర్థప్రసాదాలు పట్టుకొని ఏదైనా రానరా బిడ్డల రా అని తల్లి నిద్రపుచ్చి జోలపాడి జో కొట్టి వాళ్ళని కాపాడుకునే అడివి తల్లి ఇప్పుడు నువ్వు వెయ్యి కోట్లు పెట్టి పెట్టిన దానికి ఏదో టికెట్ టికెట్ గుడి లేదు గోపురం లేదా అక్కడ అక్కడి సస్యశమలమైన అద్భుతమైన వాతావరణం చెట్లు జంపన్న ఆహ్లాదకరమైనటువంటి శిల్కల గట్టు అసలు సమ్మక్క ఏడిదో తెలుసా కుంకుమ బరినే ఆ కుంకుమ బరి తివడానికి వేలాది మంది పోలీసు బంధు బలగాలకడి పోయి ఆయుధాలతోని తుపాకులు కాల్చి పూజార్లు ఫీరంగం తల్లిని పట్టుకొని వేస్తారు ఒకసారి తాకి వాళ్ళను తొక్కుడికే చచ్చిపోతాను ఒకసారి మేడారం రా చూడు బ్రహ్మలోకం నుంచి వాళ్ళు ఎవరు ఊడిపెడరే మరి నువ్వు ఈ కొస అదేనాయ నీ జుట్టు తోక తోక నిన్ను పిచ్చిబంతాడతారు పాపం మా అడవి బిడ్డలకు ఏముండదు బాణాలు కత్తులు బాగులు ఆ ఇరుచేలో ఉంటాయి ఆ మరి ఏత్త మళ్ళీ ఎదురు రాదు మీరు పీనిగలుడే ఎందుకంటే సమ్మక్క సారక్క తల్లి వాళ్ళు దేవతలు గారు కదా బాహుబలి సినిమాలో వెయ్యి వంద మందిని చంపినోడు వీరుడైతే ఒకరిని కాపాడినోడు దేవుడు అన్నారు ఆ తల్లి కోట్లాది మందికి కరోనాతోని కరోనా వచ్చినప్పుడు నువ్వు కూడా మాస్క్ పెట్టుకొని మూల కూసున్నావు ఆ కూడా ప్రవచన చెప్పాడు మరి అట్లాంటిది మొన్న అంత పెద్ద కుంభమేళక్కరికి మన రోగం వచ్చిందా ఎంత చక్కగా చల్లగా కాపాడుకుంది అరే వితౌట్ మాస్కులు మాస్కులు లేకుంటే వచ్చి మొన్న దాన్ని దాన్ని బట్టి నీ కళ్ళు పొర్రలు గమ్మినా బయర్లు గమ్మినా కనబడుతు నీకు ఒక దళిత బిడ్డను దేవాలయంలో తీసుకుపోయిన మూర్తి మరి నువ్వు అసలు ఇంకోటి ఒక పెద్ద హైజాగ్ ఏంటంటే ఆ విగ్రహం చూసి బంగారు విగ్రహం బీందే ముక్కు వీరే కానీ బీందే గుడు అండా మూర్తి మన విగ్రహం సమ్మాయమూర్తి ఆడే ఎందుకంటే చాలా మంది ప్రముఖులు ఏం చేస్తారంటే అంటే కొడుకులు మీరు ఎవడెట్లా సత్యను ఒక గోరు కడతాడో ఒక వీడు విగ్రహంతో సహా కట్టుకున్నాడు వాస్తవానికి చిన్న చెయ్యారు ఆ స్వామి సన్నా నువ్వు స్వామి తెలియదు కానీ నువ్వు కాషాయ ముసుగులో ఉన్న మాఫియావు వేలాది ఎకరాలు మూడు వందల ఎకరాలు మా యాగిరిలా వేల ఎకరాలు ఉన్నా నీ దాన్ని అయ్యా జాగిరా ఏ సరే ఆ కాయిదాల మీద మీ అయ్యా మీ తాత సంతకాలు చూపిస్తా ఆ భూమి ఎవరు నువ్వు ఎవరిని కొమ్ముగా నువ్వు ఏ నువ్వు ఎవరి కొమ్ము వస్తాను నువ్వు పెద్ద రియల్ ఎస్టేట్ దందాలు తెస్టోళ్ళ గోశుల ఏలాడుతా నువ్వు సమ్మక్కసారని నీకు ఏం పోయే కాలం వీడిని ఏమనాలి వీడు సన్యాస వీడు గాడిదా వీడు బుద్ధిహీనుడా వీడు ఏమనాలే తెలుగు వెళ్ళోడా తెలుగు లేనోడా మళ్ళీ ఏమంటాను తెలుసా చదువుకున్న వాళ్ళు పోతారు వాడికి చదువుకునే వాళ్ళు పోతారు విజ్ఞానులు వాళ్ళు చదువుకున్న విజ్ఞానులు బుద్ధివంతులు జ్ఞానులు కాబట్టి పోతారు మరి నువ్వు ఒక పూచిక పుల్లు ఆ పుల్ల కూడా సిగ్గుపడుతుంది సమ్మక్క సార్లమ్మను అలా నైవేద్యం కూడా బంగారం మనం బెల్లం పెడతాం బెల్లం పెడతారు ఎందుకంటే ఇసుంటోళ్ళను నేను ఒక పాట రాసిన అరే కౌరం వచ్చిన వాన్ల బట్టి కండ్ల మీది పొర్రలు తీసి పొట్ట మీది నరాలు తీసి గావు పిల్లలు నోట బట్టుక ఘటం కుండలు నదిల బట్టుక ఊహంకాలై మహంకాలై చండి కాలే భద్రకాలై గుండలమ్మై గురుకులమ్మై అష్టదుర్గల వానాదుర్గై కారణ జన్మెత్తిన మా సమ్మక్క తల్లి వమ్మానం కారణ జన్మెత్తింది అష్టదుర్గలు ఓసారి విహారానికి వచ్చినప్పుడు ఈ వన విహారానికి వచ్చినప్పుడు తల్లి కిందికి చూస్తే ఈ కోయ అంతా పురుగు చేరుకొని తింటా ఉంటే అయ్యో నా బిడ్డలకు ఇంత కష్టమా మరి వనదుర్గా ఇదేంది నా బిడ్డలకి పరిస్థితి అని చెప్పి ఆమె అదిగదిగో మేడారం అడివి తల్లిని చూడు క్రూరమృగ క్రూరమృగముల చెంతన జేరి సమ్మక్క తల్లి పెడతా ఉన్నది అని చెప్పి కోయరాజులు పోయి ఆ పసిబిడ్డను పట్టుకొచ్చుకొని పున్నమి నాడు దొరుకుతుంది వాళ్ళకు మళ్ళా పున్నమి నాడు సమ్మక్క అని పేరు పెట్టి సాధకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ అడవి మీదికే చెట్టు మీదికలు పడ్డానికి పక్క బొక్కలు ఇరిగితే మామిడి చెక్క దంచి అత్రగాలం మట్టి పచ్చిపాలల్లో కలిపి అది తాగిస్తే బొక్కలు ఎప్పటి వాళ్ళకి అతికేది ఈ నాటు వైద్యం ఆమె దగ్గర నుంచి వాళ్ళు వచ్చింది ఇప్పుడు సెవెంత్ సెన్ సినిమాలో ఒక రోగం వచ్చినప్పుడు బోధి ధర్ముడు సార్ ఆక్పాసలు దంచి చాలామంది ప్రాణం పోస్తాడు అట్లా ప్రాణం పోసిన మహాసాధి మహా గొప్ప తల్లి ఆమె సమ్మక్క తల్లి వాళ్ళని కాపాడి ఈ మహిమలు ఇవన్నీ కిణికలు వస్తే తినకలు వస్తే ఐరపోకులు పోకులు పడితే నాయినప్పులు వస్తాయి వర్ష జ్వరాలు వస్తే ఎడ్లకు వ్యవసాయం చేసుకునే ఎడ్లకు దొమ్ము వస్తాయి నాలుక సీర్లు వస్తే ఎద్దు కాలు కలబడతాయి ప్రతి ఒక్కదానికి ఆమె వైద్యం చేసి వాళ్ళని కాపాడుకున్నది మరి ఆమెను దేవన దేవతనాల దయనాలే కదా అంతే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా దారి పడిపోతాను అయ్యాన్ని బాంచను పొద్దున్న నుంచి వాళ్ళు అన్నం లేడుపు అన్నం పెట్టకు ఐదు వందల రూపాయలు జోలు ఉంటాడు అయ్యా నువ్వు దేవుడు మొక్కలు మరి సన్యాసికి ఏం తెలుసు వీడు ఎవడు అసలు వీడు అసలు వీళ్ళు బ్రహ్మలోకం నుంచి ఊడి ఊడిపడ్డారా మరి మరి నువ్వు ఆనే నువ్వు దేవునివా ఎవరు దేవుడు ఓకే రామానుజాచార్యుల వారు దేవుడా రామానుజాచార్యుల వారు దేవుడా మరి రాముడు కూడా మనిషే కదా రాముడు కూడా రాజ్యపాలన చేసిండు కదా ఎవరు దేవులు మరి నువ్వు ఒకనొక సమయంలో శివుని కూడా ఉన్నావు నువ్వు నేను నాకు కాదు నోటిజూల వీనికి నోటి చూల ఈ నోటి జూలతోనే ఇప్పుడు అంతా నా నాలుగు రోజులు పెనాలిస్ కడగల నా నోరు వింది ఇట్లాగా చచ్చిపోతాను అంతేగా ఎందుకంటే కొంతమంది అయిన భక్తులు ఆయన ఏదో మాట్లాడ ఎవరైనా మాట్లాడడానికి ఎందు మాట్లాడతాడు అసలు మీరు ఎవరు మీ ఇంటికి వచ్చా అసలు మీ అన్నమా పుణ్యమా నీకేం సంబంధం మేడారం సమ్మక్క సారలమ్మకు తెలంగాణ ప్రాంతం గడ్డకు నీకైనా సంబంధం ఉందా తన్ని తరిమేస్తాం రాష్ట్ర పాలకుల తన్ని తరిమేస్తున్నావు నువ్వెంత నీ నీకు అయితే ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా నీ దగ్గర నువ్వు లొకే పెట్టుకో రోజులు నువ్వు కట్టిన సమతామూర్తి ముచ్చింతల కాడికి సమ్మక్క సారలమ్మ నిజభక్తులు ఎవరు రారు నువ్వు తెలుసుకో తెలంగాణ ప్రాంతంలో ఒక భయంకరమైన సెంటిమెంట్ ఉంటుంది కాలరెక్కలు పడిపోతే తను సమ్మక్క సారక్క అని చెప్పి ఆమెకు ఆమె అయినా కాకుండా ఒక్క రూపాయి తీసి ముడుపు కడితే తెల్లారు లేచి నడుతాడు కాయగొట్టి పల్లెములు వేసుకొని బా వాడలకి వచ్చి సమ్మక్క సారక్క పలారవులు అని పెడతారు ఎవరైతే కాయగొట్టి పంచి పెడతారు నువ్వు చూసినావు ఎక్కడన్నా నీకు తెలుసా అసలు దేవతలకు మనుషులకు ఉన్న తేడా తెలుసా నీకు ఏ నువ్వు పెద్ద జ్ఞానివా నీ బ్రహ్మజ్ఞానం ఈ పిల్లకర ముడేసింది అనుకుంటాను ఏం లేదు తీరు డొల్లా నేనేమంటానంటే ఇప్పటికైనా తప్పైందని చెంపలేసుకోవాలి నువ్వు ఖచ్చితంగా మేడారం గద్దెల కాడికి వచ్చి ఆ తల్లులకు దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి నువ్వు మంచుకుంటావు నీ ముచ్చిద్దలు నీకు ఈ నూట యాభై రూపాయల టిక్కెట్లు రోజుకు మొత్తం లక్షల కోట్లా దత్తాయి నీకు బతుకు వాళ్ళ దీవనగాలను నువ్వు సల్లా బతకాలంటే నిజంగా వాస్తవానికి నా మూడు రోజుల సమ్మక్క తల్లి నన్ను పూర్తి ఆవలించుకొని ఇట్లా మాట్లాడిస్తాను మాట్లాడ వరం కలిసి వాసు మాట్లాడుతున్నాడు సమ్మక్క తల్లి నన్ను ఆవహించి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ చెప్పు నువ్వు దేనికికున్నవరా నా గడ్డ మీద బుట్టి నా కడుపున బుట్టి ఎందుకున్నవరా అని చెప్పి నన్ను పంపించింది నేను సమ్మక్కనే మాట్లాడతాను కబర్దార్ ఖబర్దార్ మీ దేవుళ్ళని మేము అంటలేము మా దేవుళ్ళను అనకు సురా ముప్పై మూడు కోట్ల దేవుళ్ళల్లో కౌంటింగ్లో వీలు కూడా వస్తారు అర్థమైందా ఎందుకంటే వాళ్ళు వీరోచిత పోరాటం చేసిన వీరవనితలు వాళ్ళు ధీరవణితలు వాళ్ళు శత్రు సైన్యం వెంబడించినప్పుడు జంపన్న శత్రు చేతిలో చచ్చిపోవడం ఇష్టం లేక పిడివాగుతో పొడుచుకొని సంపెంగ వాగులో పడి చచ్చిపోతాడు ఆ రక్తం ప్రవహించిన సమయాన దానికి జంపన్న వాగని పేరు ಕಾಲ ಯಮಲ ಕಂದಿ ಕಂದಿರಿಗಲೈ ಕಾಲಯಮುಲವಲ್ಲ ಅಭಿಮನ್ಯುಡಿ ನೀ ಚುಟ್ಟಿನ ತೀರು ಬಳ್ಳಹಳ್ಳ ರಾಜನು ಜಲ್ಲಡ ಜಲ್ಲೀರು ಗಬಡಿ ಎನಕನು ಬಲ್ಲೆ ಮಾಯ ರಾಮ ರಾಮು ಜಂಪನ್ನ ಗೂಲಿಪಾಯ ಮಲ್ಲಯಹರ ಜಂಪನ್ನ ನೆತ್ತುರಂತ ರಾಮ ರಾಮು ಸಂಪಂಗಾಂಡಿ ಮಲ್ಲಯಹರ ಅನಿ ಸುಧಾರಚೋಕನ ರಾಶಿ ಅರೆ ಕಿಂತ ದಾಸನಾರಾಯಣ ರೊಪ್ಪುಡ చరిత్రకారులు పిచ్చోళ్ళ కోటాను కోట్ల మంది బయట దేశాల నుంచి వెళ్ళి కదా ఎత్తు బంగారం పట్టుకొని వచ్చి నీకు ఎత్తు బంగారం అవసరం లేదు నీవు మొక్కులు ముడుపులు అవసరం లేదు నూట యాభై రూపాయలతో సరిపోద్ది నువ్వు అగ్రవర్ణాలకు కొమ్ముగాస్తూ మా అనగారిన కులాల్ని దెబ్బతీసేతం చేయకు జాతీయ పండుగగా ప్రకటించడానికి అడ్డుపడుతున్న నువ్వు ఒక వేష్లో మా తల్లులు వేరే మీ తల్లు వేరే ఈ తల్లి గొప్ప దేవత అయినంత మాత్రం అసలు ఈ మన విమర్శించకు నువ్వు నీ సమతామూర్తికి ఏం అన్యాయం జరగదు మేమంతా కలిస్తేనే కదా నువ్వు మీ సమతామూర్తి అక్కడ ఆడు ఉంటాడు మీ సమతామూర్తిని నువ్వు సాడు పెట్టుకో సాడు పెట్టుకోకుండా నూట ఇరవైకి అడుగుల ఎత్తుగా కట్టుకున్నావు నువ్వు మా లెక్కనొక్కాక చెట్లలో గుట్టల్ల సెట్ అయి గుళ్ళ గుట్టయి పుట్టళ్ళలో పుట్టయి ఉన్నారు వాళ్ళు వాళ్ళ జోలికి ఎందుకు వస్తావు మాడి మసైపోతావు నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా ఈ ఛానల్ ద్వారా చెప్తాను నువ్వు ఏ ఛానల్ చూడకుండా ఈ ఛానల్ ఖచ్చితంగా నువ్వు చూడు ఎందుకంటే ఇలా నీ చరిత్ర ఉన్నది నీ జాతకం లిఖింపబడి ఉన్నది మేడారావు రా తప్పైందని చెంపలేసుకో ముక్కు నేలకు రాయ్ సాష్టంగా నమస్కారం జీ